జిల్లాలో 35 లక్షల మొక్కలు నాటడం లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటి వరకు 25 లక్షల మొక్కలు నాటామని, త్వరలోనే మిగతా మొక్కలను సైతం నాటుతామని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. నర్సాపూర్ పట్టణంలో నిర్వహించిన స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమంలో జిల్లా ప్రత్యేక అధికారి భారతి హోలికేరితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రాయరావు చెరువును పరిశీలించారు. డ్రైనేజీ వాటర్ కలిసి నీరు అపరిశుభ్రం కావడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే తుఫాన్ రూట్ లో ఉన్న కోమటికుంటను పరిశీలించి నీరు అపరిశుభ్రం కావడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని గ్రామాలతో పాటు మున్సిపాలిటీల్లో ఈ నెల 5 నుంచి 9 వరకు స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరు ఇంటితో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే రోగాలు దరిచేరవని ఆయన సూచించారు. 5 రోజుల పాటు గ్రామాలతో పాటు మున్సిపాలిటీలో పేరుకుపోయిన చెత్తా చెదారంతో పాటు మురికి కాల్వలను శుభ్రం చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్, కమిషనర్ జైత్రామ్ నాయక్, కౌన్సిలర్లు, ఆయా శాఖల అధికారులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు ఉన్నారు. సంవత్సరం పూర్తి అలా వేయకపోయినా ఈ సీజన్లో ఖచ్చితంగా వేయాలి. ఎందుకంటే ఈ సీజన్లోనే సీజనల్ వ్యాధులన్నీ వచ్చేవి. సో ఇది కొంచెం ఏదంటే వైరల్ కానీ బ్యాక్టీరియల్ కానీ అన్నీ ఇప్పుడే వస్తాయి. సో ఇవన్నీ కూడా పచ్చదనం పరిశుభ్రత, అదేవిధంగా స్వచ్ఛత గురించి స్వచ్ఛదనం పచ్చదనం అనే కార్యక్రమాన్ని మనం జిల్లా వ్యాప్తంగా కూడా మనము అన్ని గ్రామ పంచాయతీలలో ప్లస్ మన దగ్గర ఉన్న 4 మున్సిపాలిటీలలో కూడా 5th ఆగస్టు నుంచి 9th ఆగస్టు వరకు ఈ 5 రోజులు కూడా పెద్ద ఎత్తున మనము టేకప్ చేయడం జరిగింది. మరి దీంట్లో భాగంగా సో అన్ని గ్రామాలలో, అన్ని మున్సిపాలిటీలలో, అన్ని వార్డులలో కూడా సో అన్ని వీధులన్నీ కూడా క్లీన్ చేసుకోవడము, అదేవిధంగా డ్రైన్స్ అంతా కూడా క్లీన్ చేయడము, అదేవిధంగా ప్రతి ఇంటి నుంచి కూడా చెత్త ప్రతిరోజు తీసుకెళ్లే విధంగా చర్యలు తీసుకోవడము, సెగ్రిగేషన్ షెడ్లో అంతా కూడా సెగ్రిగేటెడ్ వేలో చెత్తను అంతా కూడా ప్రాసెస్ చేయడము, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ సోర్సెస్ ఏమైనా ఉంటే అవి పొల్యూట్ ఏమైనా అయితే వాటిని కాపాడుకోవడము, అదేవిధంగా మళ్ళీ వాటర్ ఏదైతే మనకి మిషన్ దగ్గర అయితే వాటర్ సప్లై అవుతుందో, డిఫరెంట్ సోర్సెస్ నుంచి సప్లై అవుతున్న వాటర్న క్లోరినేషన్ లెవెల్స్ ఎంతెంత ఉన్నాయో అవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోవడం, ఒక రకం చేసుకొని మంచి సేఫ్ డ్రింకింగ్ వాటర్ ప్రజలకు అందించడము, అదేవిధంగా చెట్లను పెద్ద ఎత్తున కూడా మన జిల్లా టార్గెట్ 34 లక్షల వరకు చెట్లు ఉన్నాయి. ఇప్పటి వరకు మనం సుమారుగా 28 లక్షల చెట్లు ఆల్రెడీ మనం పెట్టడం జరిగింది. సో ఆ బ్యాలెన్స్ చెట్లను కూడా ఈ 5 రోజులలో మొత్తం కూడా పెద్ద ఎత్తున పెట్టి ఆ చెట్ల కార్యక్రమం నాటే కార్యక్రమం కూడా మనం విజయవంతంగా జిల్లాలో చేసుకోబోతున్నాం. మరి ప్రజలందరూ కూడా రిక్వెస్ట్ ఏంటంటే ఈ 5 రోజులు ఈ ప్రోగ్రాం ఉంది తర్వాత బంద్ చేసే ప్రోగ్రాం లాగా కాదు, ఇది నిరంతరము ఇయర్ లాంగ్ జరిగే ప్రోగ్రాం. మరి దీంట్లో కూడా పెద్ద ఎత్తున ప్రజలు ముందుకొచ్చి వాళ్ళు శ్రమదానం చేసి వాళ్ళ ఇంటి పరిసరాలను, మన ఇల్లు ఎంతైతే క్లీన్గా పెట్టుకుంటామో అదేవిధంగా మన ఇంటి పరిసరాలను క్లీన్గా పెట్టుకోవడం